हाय हेलो फ्रेंड्स अंदर की नमस्ते ना चैनल फर्स्ट टाइम चूसा सब्सक्राइब చేసుకోండి నేను ఈ రోజు చూపించబోయేదంటే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా చేయాలి అనేది దానికి మనం బొరుగులు తీసుకోవాలి వీటిని మర్మరాలు అంటారు బొరుగులు అంటారు పేలాలు అంటారు వీటిని తీసుకోవాలి ఇవి సాల్టెడ్ వి ఇంకొకటి పఫ్డ్ ఇవి చిన్న ఇట్లా బెలూన్స్ లాగా కూడా ఉంటాయి ఇంకొక రకం ఉంటాయి దాంతోటి ఉగ్గాని టేస్ట్ ఉండదు ఇట్లాగా ఉప్పు బొరుగులు ఉంటే వీటితోనే మంచిగా ఉంటుందన్నమాట టేస్ట్ కానీ వాటితో కూడా చేసుకోవచ్చు కానీ ఇంత టేస్ట్ ఉండదు దీనికి నేను పుట్నాల పొడి ఉంటుంది పుట్నాల పప్పును ఇట్లా మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఒకవేళ పుట్నాల పప్పు తినని వాళ్ళు ఒకవేళ ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉండి శనగపిండి తినని వాళ్ళు ఇందులో మనకు జీడిపప్పు బాదం పప్పు పొడిని మిక్సీ పట్టుకొని అది కూడా వేసుకోవచ్చు అది వేసుకునే చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు టమోటా అలాగే కొన్ని పల్లీలు వేసుకోవాలి తాలింపులో ఫస్ట్ వీటిని మనం వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ నానబెట్టుకోవాలి చూడండి ఇలాగా వాటర్ మునిగేలాగా వీటిని ఒక 5 మినిట్స్ సరిపోతుంది నానబెట్టుకోవాలి నానబెట్టుకుని మన అంతలోకి మనం తాలింపు వేసుకోవచ్చు అన్నమాట ఇది నానేలోపు 10 మినిట్స్ కాదు కదా తొందరగా అయిపోతుంది ఇది ఉగ్గంట తయారు చేయడం ఫాస్ట్ చేసుకొని తినొచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి ఇలాగా కడాయి పెట్టుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఉగ్గాని కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే మొత్తం మంచిగా మెత్తగా వస్తుంది అన్నమాట ఇంకొకటి కూడా చెప్తాను దీన్ని తాలింపు అయ్యాక ఇలాగా నేను పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి పల్లీలు కొన్ని వేసుకున్నాను ఒకవేళ పల్లీలు మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు వీటిని మంచిగా రోస్ట్ చేసుకోవాలి చూడండి తర్వాత టమోటా వేసాను పచ్చిమిర్చి ఎన్ని వేగినాక మనం టమోటా వేసుకోవాలి టమోటా కూడా బాగా మగ్గుతుంది మనం ఇందులోనే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకోవడం వల్ల ఉగ్గానికి అనేది మంచి కలర్ వస్తుంది చూడండి ఇలాగా మగ్గిపోయాయి మీకు ఇప్పుడు ఒక టిప్ చెప్తాను ఇప్పుడు ఉగ్గాని అనేది చాలా మెత్తగా రావడానికి మనం ఏం చేయాలంటే ఈ తాలింపులో ఒక 4-5 టేబుల్ స్పూన్ పాలు పోయాలి చూడండి ఇలాగా పాలు పోసేస్తే ఉగ్గాని అనేది చాలా మెత్తగా వస్తుంది పాలు పోసుకొని మనం ఇప్పుడు నానబెట్టుకున్నవి బొరుగులన్నీ అదే మరమరాలన్నీ ఇందులో వేసుకోవాలి ఇలాగా వాటర్ అనేది పిండాలి పిండేసినాక ఉత్త బొరుగులు వేయాలి ఇందులో వాటర్ అనేది ఇలాగా ఇందులోకి ఇలాగా పిండేసేయాలి మొత్తం తర్వాత ఇందులోకి వేసుకోవాలి అలాగే మొత్తం వాటర్ అనేది ఇలాగ గట్టిగా చేతితో నొక్కితే వాటర్ అనేది వచ్చేస్తాయి కొంచెం వాటర్ ఉంటే ఏం కాదు మనం వేడి చేస్తాం కదా అది పీల్చేస్తుంది మగ్గబెడతాం కదా తర్వాత పీల్చేస్తుంది చూడండి ఇలా అంతా ఇలానే మొత్తం పిండేసుకోవాలి వాటర్ ఇలాగా మొత్తం మరమరాలని వాటర్ లేకుండా పిండేసేయాలి ఇలాగ పొడిగా పిండేసినాక ఇందులోని మనము ఇందాక మిక్సీ పట్టు పెట్టుకున్న పుట్నాల పొడి వేసేసుకోవాలి పుట్నాల పొడి తినలేని వాళ్ళు ఇందులో జీడిపప్పు బాదం పప్పు పొడి వేసుకోవచ్చు ఇందులోకి సరిపడినంత సాల్ట్ చూసుకొని వేసుకోండి మరమరాల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదా కొంచెం సరిపోతుంది ఇవి సాల్టెడ్ మరమరాలు ఇందులోనే మనము కొబ్బరి పొడి టేస్ట్కి తురిమిన కొబ్బరి పొడి అయినా వేయచ్చు ఇలాగ వేసుకొని నేను పచ్చిమిర్చి కారం వేసాను ఇందులో కావాలనుకుంటే కొంచెం ఎండుమిర్చి వేసుకోవచ్చు మనం ఎండుమిర్చి పొడి కారం ఎండు కారం వేసుకోవచ్చు అంతే ఇప్పుడు ఇదంతా మనం ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇలాగా మొత్తం కలిపేసుకున్నాక ఈ టైంలోనే మనము చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో అంటే 1 ఇయర్స్ 2 ఇయర్స్ కారం తిన్న పిల్లలు ఉంటే మనం ఈ టైంలోనే కొంచెం మగ్గబెట్టుకున్నాక తీసేసుకొని తీసి పక్కన పెట్టుకొని మనకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం మొట్టి కారం వేసుకుంటే సరిపోతుంది అలా కూడా చేయొచ్చు నేను అలానే చేస్తాను మా ఇంట్లో మా పాపకి మా పాప కారం తినదు అందుకని నేను ఇలాగా సగం తీసి అంటే పాప తినేమైనా తీసి పెట్టుకొని తర్వాత మనకి సరిపడా కారం వేసుకుంటాను అలాగా చేయొచ్చు మనము చూడండి ఇలాగా ఒట్టి కారము వేసుకోవాలి 1/2 స్పూన్ వేసాము కొంచెం 1/2 స్పూనే వేసాము మేము కారం తక్కువ తింటాము మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు ఇలాగ మొత్తం కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఎక్కువసేపు పెట్టొద్దు ఎక్కువసేపు పెడితే బొరుగులు అనేటివి ఎంత డ్రై అయిపోతాయి ఒక 1 మినిట్ అలా పెట్టేసి ఆపేసేయండి స్టవ్ అంతే లాస్ట్లో ఇలాగా కొత్తిమీర వేసేసుకొని ఒక 1 మినిట్ మూత పెట్టేసేయండి అప్పుడు మంచిగా మగ్గిపోతుంది అంతా ఇప్పుడు మనం ఇందులో పాలు వేసాం కదా దానివల్ల ఇవి అనేది చాలా ఇట్లా స్మూత్గా వస్తుంది అన్నమాట మెత్తగా వస్తుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది
చూడండి 1 మినిట్ తర్వాత చాలా బాగా మలిచింది. మనం ఇందులో పాలు వేసాం కదా, పాల వల్ల అనేది చాలా మంచిగా మెత్తగా ఉంటుంది అన్నమాట ఉగ్గాని. ఇంతే అండి ఉగ్గాని చేసుకోవడం. మీరు కూడా చేసుకొని మీ కుటుంబ సభ్యులకు తినిపిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.